వెల్కమ్ బ్యాక్ టు స్వప్న క్రేజీ లాగ్స్ నమస్తే నేను మీ క్రేజీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండి ఇవాళైతే మనము పొట్టి కాకరకాయ రెసిపీ చేసుకుందాం ఫ్రై అండి పొట్టి కాకరకాయలు సీజన్లో దొరుకుతాయి కదా ఇప్పుడైతే మనం వాటిని బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ పొట్టి కాకరకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడైతే నేను కాయల్ని ఇలా కాట్లు పెట్టుకుంటున్నాను నీట్గా కడిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేశానండి చివర్లు కట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఆ విధంగా కట్ చేశాను ఎందుకు కావలసినవి సాల్టు గార్లిక్ ధనియాల పౌడర్ కారం పౌడర్ గరం మసాలా దానికి తగినంత ఆయిలు ఉప్పు అనమాట ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను పెనంలో నీళ్లు పెట్టేసుకున్నాను అందులో ఉప్పు అనేది సముద్రపు ఉప్పు అండి యాడ్ చేసేసుకున్నాను కొద్దిగా కాయల్ని ఆల్రెడీ పెట్టాము కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళు ఉప్పు పసుపు వేసి పెట్టుంచానండి కానీ మనం ఇక్కడ ఒక్క ఉడుకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడుకుతా ఉంది కదండి ఈ విధంగా ఉడుకు వచ్చే వరకు ఒక్క బాయిల్ చేసుకోవాలి ఇదైతే నాకు మా అమ్మ నేర్పించిందండి ఈ రెసిపీ మాకెక్కువ నాకు మా సిస్టర్కి ఎక్కువ ఇష్టం అనమాట ఇది ఎప్పుడు అమ్మని ఇదే చేయమంటూ ఉంటాము చూడండి తర్వాత అది ఫిల్టర్ చేసేసుకున్నాము వాటర్ అంతా బాయిల్ అయిన కాకరకాయల నుంచి సపరేట్ చేసేసుకున్నాము ప్యాన్ పెట్టేసుకున్నాము అందులో అయితే ఆయిల్ ఏం యాడ్ చేయలేదండి ఆ కాకరకాయల్ని ఉత్తినే వేసేసామన్నమాట ఎందుకంటే దానిలో ఉండే వాటర్ అంతా హీట్కి ఇదైపోవాలి కదండి ఒట్టి పెనంలోనే ఆ కాకరకాయలను అనేది బాగా ఇది చేసుకున్నాం ఇదైతే ప్రజెంట్ షుగర్ పేషెంట్లు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటున్నారు కదండి డయాబెటిక్ వాళ్ళకి ఇది వెజిటేబుల్ ఆఫ్ ది క్వీన్ అండి సారీ క్వీన్ ఆఫ్ ది వెజిటేబుల్ అండి ఓకేనా చూస్తున్నారు కదా ముందైతే వంకాయని చెప్పుకుంటున్నాము ఇప్పుడైతే మనము ఈ కాకరకాయని చెప్పుకుంటున్నామండి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు కదండి దానివల్ల బిట్టర్ గార్డ్ ఎక్కువ యూస్ చేస్తున్నాం చూస్తారు కదా ఇక్కడైతే ఆయిల్ వేశాను ఆయిల్ వేసి కొద్దిగా వేయించుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగా మనము పైకి కిందికి ఆయిల్లో మగ్గే విధంగా మనము ఈ కాయిల్ అనేది తీసుకోవాలి ఇవైతే ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి కిలో మ్యాక్సిమం థర్టీ రూపీస్ అట్లా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఇవి దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి తినండి చాలా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి ఇందులో కాకపోతే కొద్దిగా ఓపిక అనేది అవసరం అండి చూడండి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడే యాడ్ చేసుకున్నామంటే మనము ఆ సాల్ట్ అనేది ఈ కాయలకి బాగా పట్టేస్తుంది అనమాట మా బాబు అయితే కిలో పెట్టినా తినేస్తారండి ఇలాంటి కాకరకాయలని నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా మా బాబు కాకరకాయలు ఇలాంటివన్నీ బాగా తింటారని చెప్పి చూడండి ఎంత బాగున్నాయో గార్లిక్ గార్లిక్ అనేది ఒక రెండు మూడు గార్లిక్ని యూజ్ చేశానండి నేను బాగా దంచేసుకొని పీల్ తీయలేదండి ఎందుకంటే పీల్ తీయకుండా వాడామంటే ఆ లేయర్లో మనకి క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఉండే పదార్థం అనేది ఉంటుందండి ఆ పీల్స్లో అది యూజ్ అవుతుందండి మనకి మనం తీసేసామంటే దానిలో వాల్యూస్ అంతా పోతాయండి చూడండి ఇలా బాగా మగ్గించుకోవాలండి బాగా కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఇదైతే నిలువ కూడా ఉంటుందండి వన్ వీక్ దాకా చూడండి ఇక్కడైతే నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను పల్లీ పొడి మాత్రం యాడ్ చేయండి ఎందుకంటే నేను ఒక టూ త్రీ డేస్ పెట్టుకున్న అది స్మెల్ మారిపోతుంది కదండి దానివల్ల ఇప్పుడైతే కారం పొడి యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలో కారం అంతే యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేసానండి ఎందుకంటే కారము అది ధనియాల పొడి వేసాను కదా అది కొద్దిగా ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా పెనంలో అందుకని చెప్పి అది పోగొట్టడం కోసం కింద అడుగంటకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ అప్పుడప్పుడు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేశానండి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అందరూ బాగా తింటారండి స్నాక్ లాగా కూడా తినేయిచ్చండి ఇచ్చండి ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరు బాక్స్లో వేసి పెట్టుకున్న చల్లారినాక మీరు ప్రతిరోజు తీసుకోవచ్చండి ఓకేనండి చూడండి రెడీ అయిపోయింది పొట్టి కాకరకాయ ఫ్రై అనమాట చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా గార్నిష్ చేసి నేను రెడీ చేసేసాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ